ఈరోజు జగనన్న అమలు చేసి మనల్ని ధైర్యంగా మన పబ్లిక్ లోకి ఈరోజు వెళ్ళగలుగుతా ఉన్నాం. మరి ఇలా కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం చాలా అయింది. నలుపు వల్ల కొంచెం కూడా సహకరించట్లేదు అనుకోండి. ఇప్పుడే చెప్తా ఉన్నాను, రేపు రానున్న కాలంలో 2024 ఎలక్షన్ కి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీ ఎండుగాడ పడుతుంది అని చెప్పి ప్రతి సంవత్సరం ఆర్థిక ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేశారు. రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. రైతు భరోసా కేంద్రం వల్ల ప్రతి రైతు ముందుకి అధికారులు ఎక్కువగా గ్రామంలో అవసరమైన రైతులకు అవసరమైన ఇతరాల దగ్గర నుంచి అన్ని సరుకులు కూడా అందించే కార్యక్రమం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా మొట్టమొదటిగా ఈ పథకం ఆర్పించే పథకం మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎటువంటి కార్యక్రమాలు చేశారో మీరు చేశారు. పాలనా వికేంద్రం కింద విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. మీకు తెలుసు ప్రతిపక్ష పార్టీలు కొందరు న్యాయపరమైన చిక్కులు తీసుకొచ్చిన వాటి అన్నింటినీ అధిగమిస్తాం. తప్పకుండా రాబోయే రెండు సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా విశాఖ నగరాన్ని సుందరమైన నగరంగా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించినంత వరకు భూగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే న్యాయపరమైన చిక్కులు తొలగించుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యక్రమం కూడా ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే సమావేశాలు